भारतीय जनता पार्टी 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। మరి భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు పని చేస్తున్నటువంటి పార్టీ देश मैं अतिपेद पार्टी का देश में अनेक राष्ट्र अधिकार पार्टी का मैं प्रपंच अत्यधिक मेंबरशिप कल पार्टी का भारतीय जनता पार्टी आविर्भविंदी सिद्धांत कोसम दीन दयाल उपाध्याय गार निर्वचित अंत्योदय सिद्धांत ये अट्ठाड़ उ मरी बड़ बलह वर्ग वारे प्रभुत्म अंत पथकाली चेरदेश विधा प्रभुत् अच्छी केन्द्र प्रभुत् राष्ट्र प्रभुत् अभी ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆర్థిక సహాయం కావచ్చు సబ్సిడీస్ కావచ్చు ఇవన్నీ కూడా నేరుగా మరి వాళ్ళకి అందజేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది। మరి ఈ రోజు పార్టీ అంత ఉన్నతమైన ఈ రోజు అన్ని పార్టీల కొరకు భారతదేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించడానికి మరి కార్యకర్తలు ఒక సిద్ధాంతం కోసం ఒక జాతీయవాద సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు పని చేసినటువంటి పార్టీగా ఈ రోజు మనం తెలుసు। మరి ఒక జాతీయవాద సిద్ధాంతం కోసం అనేక మంది పార్టీ సిద్ధాంతాన్ని భారతదేశం యొక్క వైభవాన్ని చాటి చెప్పడం కోసం అనేక మంది త్యాగాలు చేసినటువంటి సందర్భం చూసాం। జగిత్యాల గడ్డం మీద కూడా మరి రామన్న గోపన్న జిత్తన్నలు మరి ప్రాణ త్యాగం చేసినటువంటి గడ్డ ఈ మన జగిత్యాల గడ్డ
మరి అటువంటి చరిత్ర కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉంది అనేక రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంది గతంలో గత అనేక సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం చేయనటువంటి అనేక సంక్షేమనటి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు చేసి చూపిస్తా ఉన్నారు ఏదైతే ఈ యొక్క భారత దేశం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి చెందాలని గ్రామాలకు నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చినటువంటి వ్యవస్థను రూపకల్పన చేశారు స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా అనేక ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టిన విషయం కూడా మనందరికి తెలుసు మరి అదే విధంగా మహిళల కోసం బలహీన వర్గాల కోసం దాదాపు 6,50,000 కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది మరి గత 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పరిస్కారం గానటువంటి అనేక సమస్యలను పరిస్కారం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానిది కాశ్మీర్ లో మరి 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా కాశ్మీరుడు భారత భూభాగంలో అంతర్భాగం చేసినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిది అంతేకాకుండా దేశ రక్షణ కోసం పటిష్టమైనటువంటి చర్యలు ఇటు ఒకవైపు పాకిస్తాన్ నుండి ఉగ్రవాదుల చొరబాటు ఇంకోవైపు చైనా దురాక్రమణ వీటిని అడ్డుకోవడానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానిది మన పొరుగు దేశాలన్నిటి ముస్లిం దేశాలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ముస్లిం దేశాలు మరి అక్కడి నుండి వచ్చినటువంటి శరణార్థులుగా వచ్చినటువంటి అనేక మందిని ఇక్కడ పౌరసత్వం కల్పించినటువంటి ఘనత 400 సంవత్సరాల నుండి పోరాటం చేసి 10 లక్షల పైగా చనిపోయినటువంటి మరి రామాలయం 400 సంవత్సరం నుండి సాధ్యం కాని రామాలయ నిర్మాణాన్ని ఈరోజు మనం సాధ్యం చేసుకున్నాం మరి ఇటువంటి దేశంలో భవిష్యత్తు తరాల వాళ్ళకు భావి తరాల వాళ్ళకు ఒక భవ్యమైనటువంటి ఒక గొప్ప దేశంగా ప్రపంచ దేశాలలో కీర్తి పెంచేలాగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది దీనికి సత్ఫలితాలు ఇవ్వాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని గద్దె దించి భారతీయ జనతా పార్టీని మరి అధికారంలోకి తీసుకురావడం కోసం కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ భారత్ మాతాకి జై